హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియన్ అమ్మ విజయరాణి. మీ అమ్మాయి మళ్ళీ మీ ఇంటికి వచ్చిందండి. ఈరోజు ఏ వీడియోతో వచ్చింది మీ అమ్మాయి అనేది టైటిల్ చూస్తే తెలిసిపోయి ఉంటుంది, థంబ్నెయిల్ చూసినా తెలిసిపోయి ఉంటుంది. అందరూ నాన్ వెజ్ బర్గర్ అంటున్నారు కదా, వెజ్ బర్గర్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూడొచ్చు. ఎందుకంటే చాలామంది నాన్ వెజ్ తినని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి వెజ్ బర్గర్ ఎలా చేసుకోవాలో చూస్తే ఇదే విధంగా చేయండి, చాలా టేస్టీగా వస్తుంది. అది నేను ఎలా చేశాను ఏంటి అనేది చూడాలి అంటే వీడియో చివరి వరకు చూడండి. చిన్న చిన్న టిప్స్తో ఈ వీడియో అనేది చెప్తూ ఉంటాను, ఓకేనా? ఇంకా వీడియోలోకి అనేది వెళ్ళిపోదాం. చూసారు కదా మన ఇల్లు ఎంత బాగుందో, మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి. ఈరోజు వెజ్ బర్గర్కి ఏమేమి కావాలి? టమోటా పీసెస్, గ్రీన్ లీఫ్, ఆనియన్స్ కావాలి, కచ్చప్ కావాలి. చూసారు కదా, ఇక్కడ వచ్చేసి పొటాటో కుక్ చేసి నలిపేసి పెట్టేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాగే చేసేసి మీ పిల్లలకి ఈవినింగ్ పెట్టేసేయండి. మమ్మీ ఐ లవ్ యూ అంటారు, ఓకేనా? ఉప్పు వేసుకోవాలి. నేనైతే పిల్లలకు కాబట్టి కొంచెం కొంచెం వేసి చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి గరం మసాలా వేసుకోవాలి. చూసారు కదా, సింపుల్గా మన ఇంట్లోనే వెజ్ బర్గర్ ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను, ఓకేనా? ఇప్పుడు మనం ఏమేమి వేసాం, పొటాటో అనేది కుక్ చేసేసి దాన్ని నలిపేసి పేస్ట్లా చేసి పక్కన పెట్టుకోండి. సాల్ట్, గరం మసాలా, కారం వేసాను. మీకు కాదు కారం వద్దు అన్నప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవచ్చు. అవేంటి అంటే కనుక పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవచ్చు, తినేటప్పుడు డిస్టర్బ్గా ఉంటుంది అని కారం వేసాను, ఓకేనా? చాలా టేస్టీగా ఉంటుంది. ఇన్నిసార్లు చెప్పానంటే మీరు హ్యాపీగా ట్రై చేసేసేయచ్చు. ఇప్పుడు ఏం చేయాలో తెలుసా, దాన్ని బాగా కలిపేసుకోవాలి. ఎందుకు అంటే మనం చేసిన పొటాటో పేస్ట్లో గరం మసాలా ఉప్పు అన్నీ పెట్టాలి కదా, అందుకని బాగా కలిపేసి పొయ్యి వెలిగించేసుకుందాం. అది కలిపి పక్కన పెట్టేసి పొయ్యి వెలిగించేసుకుందాం. అది 2 మినిట్స్ పక్కన ఉంచితే చాలండి, ఎక్కువ కూడా అవసరం లేదు. మనము గంటల గంటలు అయితే పెట్టే పని లేదు, ఓకేనా? చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మీకు ఇంకో విషయం చెప్పిన, పొటాటో కుక్ చేసేటప్పుడు కంపల్సరీ సాల్ట్ కానీ కల్లుప్పు కానీ వేసి పొటాటో కుక్ చేయండి. మనకి పై పుట్ అనేది సింపుల్గా వచ్చేస్తుంది, పొటాటో కూడా టేస్ట్ చేంజ్ అవుతుంది, చాలా మంచి టేస్ట్ వస్తుంది పొటాటో ఉప్పు వేసి మనం కుక్ చేస్తే. ఇక్కడ ఏం చేయాలో తెలుసా, ఆయిల్ వేయాలి. తెలుసా మీకు, ఆలివ్ ఆయిల్ వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మనము ఇలా చేస్తున్నాము, గారలాగా చేస్తున్నాము. చూసారు కదా, మీకు కనిపిస్తూనే ఉంటుంది, ఒక సైడ్ నేను పొయ్యి మీద పెట్టినప్పుడు కనిపిస్తుంది కదా. ఇప్పుడు అనేది ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేసేసేయండి. ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి అలా ప్రెస్ చేయండి. దీంట్లో ఎలాంటి పిండి కానీ ఏమీ వేసే పని లేదు తెలుసా, అందుకే నేను అంటుంది సూపర్ టేస్ట్ ఉంటుంది అని. ఇది డైట్ చేసే వాళ్ళు కూడా హ్యాపీ పిగా తినేసేయచ్చు బ్రౌన్ బ్రెడ్తో. పొటాటో కూడా మనకి ఒంట్లో ఉన్న కొవ్వుని కరిగిస్తుందంటండి, ఇది ఎంతమందికి తెలుసు అనేది కామెంట్ చేయండి. బ్రౌన్ బ్రెడ్ తీసుకుంటే ఇంకా సూపర్ ఉంటుంది. నేనైతే మిల్క్ బ్రెడ్ తీసుకున్నాను. ఇది ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ తిప్పుకోండి. మిమ్మల్ని క్వశ్చన్ కూడా అడుగుతాను, ఓకేనా? మంచి క్వశ్చన్ అడుగుతాను. ఇక్కడ నేను ఏమేమి తీసుకున్నాను అనే దాని నుంచే క్వశ్చన్ అడుగుతాను, ఓకేనా? ఏమేమి తీసుకున్నాను, ఆనియన్స్, టమాటోస్, గ్రీన్ లీఫ్, పొటాటో, ఆలివ్ ఆయిల్, హాంబర్గర్ బ్రెడ్ తీసుకున్నాను. హాంబర్గర్ బ్రెడ్ ఇంకా చూపించలేదు, చూపిస్తాను. సర్కిల్ లాగా చాలా బాగుంటుంది అది, స్మూత్, బాగా మెత్తగా ఉంటుంది, తెలుసా మీకు? ఇప్పుడు ఇది కాల్చుకుంటున్నాం కదా, ఇది కాలే తప్పటికే ఇదిగో చూసారు కదా, బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నా. బ్రౌన్ కాదు, మామూలు బ్రెడ్డే తీసుకున్నాను, మిల్క్ బ్రెడ్. మీరు హెల్తీగా ఉండాలి అంటే బ్రౌన్ బ్రెడ్ తీసుకోండి. ఇది స్లోగా తిప్పుకోండి. సెకండ్ సైడ్ చూసారు కదా, గోల్డ్ కలర్లో వచ్చింది. దీంట్లో మన కుక్ అవ్వాల్సినవి ఏమీ లేవండి, అన్నీ కుక్ అయిపోయినాయి. కచ్చప్ తీసుకున్నానండో, అది మర్చిపోయా అని చెప్పడం.
ఇప్పుడు మనకి వైట్ ఎక్కడ కనిపిస్తుందో అక్కడ కట్ చేసుకోండి, దాన్ని నరికేసేయండి. ఒక పని అయిపోయింది పిల్లలు, మీరైతే గనక మీ భాషలో మీరైతే దాన్ని నరికేసేయండి. ఓకేనా? హాహా, చూసారు కదా, దాన్ని హాఫ్ కట్ చేసేసుకున్నాం. దాన్ని ఈలోపు బ్రెడ్ అనే ఇక్కడ మనకి పొటాటో కుక్ అవుతుంది. మిమ్మల్ని క్వశ్చన్ కూడా అడిగేసేనా, కచ్చప్ అంటే అసలు ఏంటిది, అది ఎలా చేస్తారు? నేను ఓల్డ్ వీడియోస్లో ఒక వీడియో చెప్పానండి, దాన్ని చూడండి, కింద కామెంట్ చేయండి. ఓకేనా? కచ్చప్ అంటే ఏంటిది, అది అసలు ఎలా చేస్తారు అనేదే మిమ్మల్ని అడిగిన క్వశ్చన్. ఇప్పుడు పొటాటో అది బర్గర్ అనేది ఇప్పుడు వేయించుకోవాలి. మనకి పక్కన అయితే పెట్టేసాము పొటాటో చేసేసి, ఇప్పుడు మళ్ళీ ఆయిల్ వేసేసుకుందాము. ఎందుకంటే ఆయిల్ వేయాలి కదా, మళ్ళీ మనం బ్రెడ్ వేయించుకోవాలి కదా. ఈ ప్లేస్లో మీరు కావాలంటే నెయ్యి కూడా వేసేసుకోవచ్చు. నేనైతే కనుక ఆలివ్ ఆయిల్ వాడుతున్నాను. చూసారు కదా, మంచి కలర్ వచ్చింది కదా పొటాటో, అలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు బ్రెడ్ వేయించుకుంటున్నాము. ఈలోపు మీరేం చేస్తారో తెలుసా, నేను బ్రెడ్ వేయించేటప్పటికి మళ్ళీ టైం ఉండదు కదా, కామెంట్ రాసేసేయండి. ఒకసారి ఆపేసి మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ ఫాలో అవ్వాలి కదా. మనకి కచ్చప్ని దేంతో చేస్తారు అనేదే మిమ్మల్ని అడిగే క్వశ్చన్. ఆ వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి ఆల్మోస్ట్ తెలుస్తుంది. ఓకేనా? ఇక్కడ వచ్చేసి ఇంకొక బ్రెడ్ కూడా వేయించుకుంటున్నాము. ఇక్కడ టూ బ్రెడ్స్ ఇలా వేయించుకోవాలి, టూ సైడ్స్ వేయించుకోనే పని లేదు, రెండు బ్రెడ్లు ఒక సైడ్ వేయించుకోవాలి. చూసారు కదా, అలా వేయించి పక్కన పెట్టేసుకోండి. మీరు ఈలోపు ఏం చేయాలో తెలుసా, ఫోన్లు అందరూ ఇలాగేసుకోండి పిల్లలు. మీరు పక్కింటోళ్ళు ఎదురు ఇంటోళ్ళు అందరూ ఇలాగేసుకొని సబ్స్క్రైబ్ చేసేసేయండి. సబ్స్క్రైబ్ చేయగానే బెల్ ఐకాన్ వస్తుంది, ఆల్ని క్లిక్ చేయండి. ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మన వీడియో చూడొచ్చు. మీ పిల్లలు గెస్ట్ చేస్తే కామెంట్ చేయండి, మా పిల్లలు గెస్ట్ చేశారు అని సండే వీడియోలో మెన్షన్ చేస్తాను. ఓకేనా? ఇక్కడ వచ్చేసి నేనేం చేశాను, బ్రెడ్ అనేది వేపేశాను, మొత్తం రెడీగా ఉంది. ఇప్పుడు వచ్చేసి నేను బ్రెడ్ కింద పీస్ తీసుకొని కచ్చేపు వేస్తున్నాను. ఇదే కదా మిమ్మల్ని అడిగిన క్వశ్చన్, అది రాసేసేయండి. ఇక్కడ ఉల్లిపాయలు స్లైడ్స్గా కూడా వేసేసుకోవచ్చు. నేనైతే చిన్న ముక్కలు వేస్తున్నా, కొరుక్కునేటప్పుడు డిస్టర్బ్ రాకూడదు కదా అందుకని. ఇక్కడ వచ్చేసి నేను ఆకు పెట్టేస్తున్నాను. చూడండి, ఆకు అనేది కావాలంటే రౌండ్గా కట్ చేసి పెట్టుకోవచ్చు. నేనైతే కనుక దాన్ని మడత పెట్టి కరెక్ట్గా పెడుతున్నాను. సూపర్ టేస్ట్ ఉంటుంది వెజ్ హాంబర్గర్, నాన్ వెజ్ కన్నా వెజ్ సూపర్ ఉంటుంది. ఓకేనా? ఇక్కడ నీట్గా మడత పెట్టేసి పెట్టేసేయండి. ఆ తర్వాత వచ్చేసి మనం తీసుకున్న పొటాటో పెట్టేసేయండి. చూసారు కదా, మనం ఏమేం పెట్టాము, కింద కచ్చప్ పెట్టాము, తర్వాత వచ్చేసి ఆకు పెట్టాము, దానిపైన పొటాటో పెట్టాము, దానిపైన టమాటా పీసెస్ వేస్తున్నాము. మీరు కావాలి అన్నప్పుడు టమాటా ముక్కలు కట్ చేసి కూడా రౌండ్గా పెట్టేసుకోవచ్చు. ఆనియన్స్ వేస్తున్నాము. చూసారు కదా, ఇప్పుడు ఆనియన్స్ కూడా వేసేసాము. మీరు కామెంట్ మిస్ చేయకండి, పైన ఇంకో బ్రెడ్ పెట్టండి. ఎమ్మి ఎమ్మి విచ్ హాంబర్గర్ రెడీ. మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్. 6 to 8 మధ్యలో కామెంట్ చేసిన వాళ్ళ నేమ్స్ అయితే చదువుతాను. రెడీగా చేసేసేయండి. నా ఇన్స్టా ఐడి విజయరాణికే, దానికి కనెక్ట్ అవ్వండి. బై బాయ్, టేక్ కేర్.